ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తుమరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్స నిస్సరతే వాణిజునుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే మనము ఈ యొక్క జన్మలో లైఫ్ జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మ కర్మని కనుక మనం సెట్ చేసుకోగలిగితే అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం సేవ్ అవుతాం గుర్తుపెట్టుకోండి అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను బట్ పర్సనల్ చాట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు హ్యాపీగా ఉండగలుగుతారు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మీకు ఈ యొక్క పూర్వజన్మ కర్మ ఏ రూపంలో మీకు కనెక్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సహజంగా ఫోర్ అండ్ లెవెంత్ లార్డ్ కుజుడు సిక్స్త్ లార్డ్ బుధుడు మీకు గనక బుధులు పాడయ్యాడనుకోండి ఉదాహరణకి ఫస్ట్ అప్పుల రూపంలో ఇస్తుంది దాని తర్వాత ఏదైనా ఒక ల్యాండ్ అంటే మీకు సరిపోనటువంటి ల్యాండ్ అంటే మీ పేరులో ఉండేటువంటి వర్గురిత్యా ఒక తప్పుడు సంబంధమైనటువంటిది అంటే ఇన్ సెన్స్ రాంగ్ డైరెక్షన్ ఉన్నటువంటిది అక్కడ ఏదైనా వాస్తు దోషం ఉన్నటువంటిది లేనట్లయితే అదేదైనా గొడవల్లో ఉన్నటువంటి ల్యాండ్ తీసుకోవడం ద్వారా మీరు ఇరుక్కుంటారు ఒక్కొక్కసారి కొంతమందికి చిన్న వయసులో వచ్చినప్పుడు చదువు మీద చూపిస్తుంది లేదా దెబ్బలు తగలడం మీద చూపిస్తుంది యాక్సిడెంట్ ప్రోన్ మీద కూడా చూపిస్తుంది సమ్ టైమ్స్ ఇది మెయిన్ మీ మకర లగ్నంలో పుట్టారు అంటే మీరు ల్యాండ్ కొనుగోలు చేసే అంశంలో చాలా కేర్గా ఉండాలి అప్పుడు కూడా ఏమిటి ఈ కుజుడు పరిస్థితి ఎలా ఉందో చూడండి పోర్ట్ఫోలియో ఎలా వచ్చిందో చూడండి ల్యాండ్కి వచ్చేటువంటి ఫోర్త్ హౌజ్ ఫోర్త్ లార్డ్ ఫోర్త్ పోర్ట్ఫోలియో తీసుకున్న ప్లానెట్ పోర్ట్ఫోలియో ఇంకో ప్లానెట్ తీసుకుంటుంది ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనకు కనబడే డైరెక్ట్ కనబడే గ్రహాలు కాకుండా ఒక గ్రహం మరొక గ్రహానికి పోర్ట్ఫోలియో అందిస్తుంది దాన్నే మనకు పరాశర మహర్షి సంబంధిన ఏ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశ దిశ దశాఫలం అన్నాడు ఆయన కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని చూడండి అయితే ఎప్పుడైనా కుజుడు పాడయ్యాడంటే కొంచెం ల్యాండ్స్ జోలికి మీ పేరు మీద కాకుండా ఏదైనా ల్యాండ్ తీసుకోవడం మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా మీ పిల్లల పేర్ల మీద తీసుకోండి కుజుడు పాడయ్యాడు ఫోర్త్ పోర్ట్ఫోలియో పాడైంది దూరంగా ఉండండి వాహనం మీరు తిరుగుతారు కానీ మీ పే మీ మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా మీ పిల్లల పేరు మీద ఉండాలి గృహం వాహనం అన్నీ కూడా అప్పుడు మీరు ఆ యొక్క కర్మలో ఇరుక్కోరు మీకేం చేస్తుంది అంటే ప్లానెట్ అక్కడ ఏదైనా దోషం ఉండి అందులోకి మీరు ఇరుక్కునేలా చేస్తుంది ఒక వాహనం కొంటారు మీ పేరు మీద అది ఫోర్త్ హౌస్ పాడైపోయింది అనుకోండి ఏ యాక్సిడెంట్ అవ్వడమో మాటమాడికి ఏదో ఇబ్బంది రావడము ఇటువంటివి ఇచ్చి తీరుతుంది ఖచ్చితంగా కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ వీలున్నప్పుడల్లా అక్కడ గోవులకి క్యారెట్స్ తినిపించడము కాస్త గోంగూర తినిపించడము నవగ్రహాల్లో పర్టికులర్గా మీకు చూడండి ఒక్కొక్కసారి నవగ్రహాల్లో ఈ కుజరాసుల్లో ఏదైనా గ్రహం ఉంది అంటే ఇన్ సెన్స్ వృచ్చికంలో ఏదైనా గ్రహం ఉంది ఏదైనా ఒక పోర్ట్ఫోలియో మీకు కనెక్ట్ అయింది అప్పుడు ఆ గ్రహము ఏ భావ అంటే మీ పర్సనల్ చాట్లో ఉంటుంది ఇది జనరల్గా చెప్పడానికి కుదరదు అది ఏ భావాధిపతి అయ్యాడో ఆ భావ సంబంధించినటువంటి ఒక కర్మ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దాన్ని కేవలం కందులు దానంగా ఇవ్వడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా ముఖ్యంగా లలిత అమ్మవారి ఆరాధన మీ యొక్క కర్మ తొలగాలి అంటే మకర లగ్నం వారు నూటికి నూట శాతం లలిత అమ్మవారిని పట్టుకున్నారా మీ కర్మ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది గుర్తుపెట్టుకోండి అది తుడిచిపెట్టుకుపోవాలంటే లలితాము వారే ఈ ముఖర్ లగ్నానికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యిందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలకు సం అప్పులు పాలైపోతున్నామండి బంధువర్గంలో అప్పుల ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి అలా కాదండి నేనేదో నాకేదో కలిసి వస్తుందని అన్నారు నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు నామాలు చేసుకోవాలి అప్పుడు కానీ మీరు బయటపడరు గుర్తుపెట్టుకోండి లేదు నేను కొన్ని కొంతమంది చూడండి కొన్ని సినిమా ఫీల్డ్ను ఫ్యాషన్ రిలేటెడ్ ఒక వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు అంటే బాగా గొడవల్లో కిరుక్కుంటుంటారు ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత హాస్నామాలు చేస్తూ ఉండాలి గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్కి అసలు టర్న్ అయిపోతుంది అదే మీ పూర్వంలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి అలా కాకుండా సింహం మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్ టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవడం వల్ల ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన మరికొన్నిసార్లు మరి కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తూ బయటపడగలుగుతారు మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక వేవ్ ఒక బిజినెస్ చేసాను సార్ అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు స్వామి ఆరాధన చేసుకోండి మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది అలాంటి వారు శ్రీమాత్రే నమ చేసుకోవాలి మరి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి అటువంటి వారు విష్ణు సహస్రనామాలు తండ్రితో ఇబ్బంది ఉంది అండి గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ కర్మ ఎలా ఉన్నా మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా మీరు ప్రతీదానికి కూడా ఒక మార్గం ఉంటుంది ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క పఠనం చేయడము ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబికా అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు దీంతో పాటు కొన్ని అలవాట్లు చేసుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మినిమం ధ్యానం చేయండి ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి అదేవిధంగా వీలున్నప్పుడల్లాగా ఏదో ఒక మొక్కను నాటండి ఇవన్నీ కూడా మీ పురుజున్న కర్మలు తగ్గిస్తాయి వారానికి ఒక్కసారైనా గోషాలకు వెళ్ళడం మీరు చేయండి మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కనీసం నెలకొక్కసారైనా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి ఒక్కసారైనా నెలకి మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి అమ్మవారు మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడండి శ్రీమాత్రేనమా